ఇక మూడోదేంటి, మారల్. సివిల్ రైట్స్ అయినా మారచ్చు, కల్చర్ అయినా మారచ్చు, ఎప్పటికీ భూమి గతించినను మారనదేంటి చెప్పండి? మారల్ మారదు. ఆది కాండములో అబద్ధం ఆడొద్దన్న చెప్పిన దేవుడు మత్తయి సువార్తలో కూడా అబద్ధం ఆడొద్దని చెప్పాడు. మరి మీకు అర్థమవుతుందా? పాత నిబంధనలో అబద్ధం ఆడొద్దని చెప్పిన దేవుడు క్రొత్త నిబంధనలో కూడా అబద్ధం ఆడొద్దని చెప్తారు. ఎందుకంటే ఆ దేవుడు ఆ రోజున్న దేవుడే ఈ రోజున్నాడు, ఈ రోజున్న దేవుడే ఆ రోజున్నాడు, నిన్న నేడు నిరంతరము. చెప్పండి, మారని వాడై యాకరీతిగా ఉన్నాడు గనక మన్నో మాట నిన్నో మాట రేపో మాట చెప్పడానికి ఆయన మానవుడు కాదు, ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అందుకే అప్పుడు వద్దన్నవాడు ఇప్పుడు కూడా వద్దాడు. మోరలు మారదు. అలా మారని మోరల్ని ఉదాహరణ చేత కవ్వింపులు, ఉదాహరణ చేత లాజికల్ పనికిరాని లాజిక్ ఉదాహరణలు మాట్లాడుతూ దేవుడు అర్థం చేసుకుంటాను అనడం ఎంత దుర్బాధ. మూడోదేంటి చెప్పను, అది గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం గుర్తుందిగా. మూడవ ఉదాహరణ, ఒక అమ్మాయిని కొంతమంది అల్లర మొక్కలు తవుడు వెళ్ళిపోవాలి అట. ఇన్ని ఊహించుకుని అబద్ధాలు ఎలా ఆడదామా అని ఊహించుకునే ఉదాహరణ. అలా తరుముకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే సడన్గా ఒక విశ్వాసి ఇంట్లోకి దూరిందా. ఆ పరిగెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ చేజింగ్ చేస్తూ చేస్తూ బయటికి వచ్చిన వెంటనే అమ్మాయి కనబడలేదు, అక్కడ విశ్వాసి కనబడలేదు. కనబడిన వెంటనే ఈ పరిగెట్టుకుని వచ్చిన అల్లరి మొక అడిగారట, ఎవరిని? విశ్వాసి. ఇలా ఒక అమ్మాయి పరిగెట్టుకెళ్ళింది, ఎక్కడుంది? ఇప్పుడు విశ్వాసి ఏమనాలి చెప్ప? ఎక్కడుంది అనాలా? అలా వెళ్ళిపోయింది అనాలా? నాకు తెలియదు అనాలా? ఇప్పుడు ఏమనాలి చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఇలాంటి నైస్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఎత్తుక్కొని అబద్ధం ఆడొచ్చు, అబద్ధం ఆడకపోతేనేమో ఇప్పుడు ఆ పిల్లని చంపేస్తారు, నిజం చెబితే అబద్ధం నిజం చెబితే ఇప్పుడు ఆ పాపను చంపేస్తారు, నిజం చెప్పకపోగా అబద్ధం చెబితేనేమో దేవుడు తప్పంటాడు, ఇప్పుడు ఈ రెండిట్లో దేవుడు బేరేజ్ చేస్తే ఏమంటాడు, ఏమంటాడని ఇలా ఊహించుకున్నారు. ఏమంటాడంటే, నువ్వు అబద్ధం చెప్పినా పర్లేదు, పొరుగు వాని ప్రాణం కాపాడు. ఎక్కడుంది అలా? నీకు అర్థమవుతుందా? అంటే ఇది ఎలా ఉందో తెలుసా? దీన్ని ఎలా ముడిపెడతారు సారు అని అడిగితే ఆ పెద్దవారు లేదా చాలామంది పెద్ద పెద్ద బోధకులు చెప్తున్న మాట, దీన్ని ఎలా ముడిపెడతారంటే పెద్ద విషయాన్నట చిన్ని విషయంతో అలా పక్కకి గిండుతారు. అంటే ఎలా? ఇప్పుడు అబద్ధము కన్నా పొరుగువాడి ప్రాణం కాపాడమే మంచిది కదండి, అంతేనా? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం అన్నకన్నా దానికన్నా అబద్ధమే చిన్నది కదండి. అంటే నేను దేవుణ్ణి పూర్ణంగా ప్రేమిస్తున్నాను గనక నేను అబద్ధం ఆడుతున్నాను. ఈ ఆజ్ఞ ముందు అబద్ధం ఏంటట? చిన్నదట. నేను అడుగుతున్నాను, ఇది ఎంత పొడుగు, 50 మీటర్లు 70 మీటర్లు ఉందని ఏమైనా అక్కడ రాసిందా? చిన్నది పెద్దదని దానికి ఎలా స్కేల్ ఇస్తున్నారు? ఇప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించమన్న ఆజ్ఞ, అబద్ధము, రెండిట్లో ఏది మేజర్ అట? పూర్ణం మేజర్ గనక ఇది తక్కువ గనక దీని కొరకు ఇది అబద్ధం చెప్పిన తక్కువ. ఇప్పుడు ఈ ప్రాణం కాపాడేది గొప్ప విషయం గనక అబద్ధం చెప్పిన తప్పు కడుతుంది. రోగి ప్రాణం కాపాడాలని డాక్టర్ అనుకుంటున్నాడు గనక ఇప్పుడు అబద్ధం చెప్పిన తప్పు కదా. ఇవన్నీ ఎలా ఉన్నాయి చెప్పనా? పెదరాయుడు తీర్పుల్లో ఉన్నాయి, లేవండి. చిన్నప్పుడు పెదరాయుడు అడిగాడట, ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు తీశాడట, మళ్ళీ తిరగేసి పెదరాయుడు అడిగి, ఏరా ఎందుకు తీసావురా టెంకాయలు అని అడిగి, అప్పుడు వెంటనే ఆడు అన్నాడట, ఆకలేసి తీశానయ్యా అందుకు అబద్ధం ఆడని అంటే తప్పు లేదురా. ఇది పెదరాయుడు తీర్పు. పెదరాయుడికి నీకు దెబ్బ పగలగొట్టే తీర్పు పెడి చెప్పనా? నేను సీరియస్ చెప్తున్నా. పెదరాయుడికి నీకు డెప్ప ఉప్మాయి పది గుర్తెట్టుకో. పెదరాడైనా నేను సపోర్ట్ చేస్తాడేమో కానీ ఇలాంటి దొంగ తీర్పులు నీకు నచ్చుతాయేమో కానీ గుర్తుపెట్టుకో. దేవుడి దగ్గర చల్లవు గాక చల్లవు. అలా ఎలా కూర్చుండి మనం అలా ఆకలితో చచ్చిపోమంటారంటే
నీతి కొరకు అవసరమైతే ఆకలితో చచ్చిపో. చూసారు ఎంత మూర్ఖుడో జేమ్స్ గడ్ అంటారు నాకు, మూర్ఖుడిని. నీతి నిమిత్తము హింస, నీతి నిమిత్తము ఆకలి, నీతి నిమిత్తం అలా ఉండిపో. ఎందుకో మా వ్యభిచారం చేస్తున్నామంటే మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి, అందుకే మేము ఇలా తప్పు చేసి మేము ఏదో పట్టనిప్పుకుంటున్నామంటే నేను అడుగుతున్నాను, దేవుడు సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటావా? ఆకలితో అయినా ఉండిపో, తప్పు చెయ్యకుగాక చైకంతే. నీతి నిమిత్తము హింస, నీతి నిమిత్తం నువ్వు ఎందుకురా ఇంత నిందలు పడుతున్నావు, నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు. నిజం చెప్పేశాను సార్, నిజం చెబితే జరిగేది హింస. ఆ హింసకు నువ్వు రెడీ అవ్వాలి. బైబుల్ ఎక్కడ చూడండి ఆ ఉదాహరణను? బైబుల్ సపోర్ట్ చేయదు, బైబుల్ నిక్కర్సుకు నిలబడమని చెప్పి. ఈ మాట అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదు. ఇంతకు మించి ఏరొకటి రావడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు ఉదాహరణ డౌట్ రావాలి, మరి అలా అయితే మరి ఆ మానభంగం జరుగుతున్న దగ్గర మరి అమ్మాయిని ఎలా కాపాడాలి? ఇప్పుడు వెంటనే ఈరోజు చిత్తడిగా మనలో నుంచి ఫైట్ చేయమంటారా? ఇప్పుడు ఫైట్ చేసి ఎదుటోడు ముక్కుపాత్రలు కొట్టామనుకోండి ఏమవుద్ది? అది మళ్ళీ తప్పు అవుతుందిగా. ఎదుటి వాడిని హింసించమని చెప్పిందా? పని అబద్ధం చెబితే అబద్ధం తప్పు అవుతుందిగా. ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు ఆ సీన్లో కలగ చేసుకోను? నువ్వు ఏ సీన్లో ఉన్నా గుర్తుపెట్టుకో, నీ సీన్లు ఊహించుకోకు. బైబిల్లో కొన్ని జరిగిన సందర్భాలు రికార్డ్స్గా ఉన్నాయి, రికార్డ్స్. వాటిని తిరగేస్తే మనకు ఆన్సర్ దొరుకు. నా మాట మీకు అర్థమవుతుందా? మొట్టమొదటి ఉదాహరణ గుర్తుందిగా. ఇప్పుడు అమ్మాయిని బైబిల్ వెలుగులో ఎలా రక్షించాలి? ఎలా రక్షించాలంటే ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురయ్యో లేదో, ఎదురవుతాయో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇది అంత సినిమాటిక్. మనకు ఎదురవుతాదో లేదో కూడా ఇది అంత షార్ట్ ఫిల్మ్ స్టోరీ. ఇది ఎదురవుతా లేదు తర్వాత. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైన భక్తులు బైబిల్లో ఉన్నారు. కనీసం నీ ఉదాహరణలో ఇద్దరు ముగ్గురు తరుముకు వచ్చారేమో. నా మాట బాగా వినాలి. నీ ఉదాహరణలో ఆమెను ఇద్దరు ముగ్గురు తరుముకు వచ్చారేమో. ఏకముగా బైబిల్లో ఒక భక్తుడికి ఊరే తరుముకు వచ్చిందట, ఊరు. ఆ ఊరే తరుముకు వస్తే ఇప్పుడు ఆ సీన్లో భక్తుడు ఏమన్నాడు? వాళ్ళెక్కడ లేరు, అలా పోయారు అన్నాడా? నువ్వైతే అంటావులే, వాళ్ళెక్కడ లేరు అలా పోయారు, వాళ్ళు నాకు తెలియదు ఎవరు, తెల్లగొన్నారంటే లేదు లేదు నల్లగొన్న వెళ్ళిపోయారు అన్నాడా? ఇలాంటి వంకర అబద్ధాలు ఏం చెప్పి అలాంటివి ఏమి జరగదు. ఎక్కడ జరిగింది మీకు తెలుసు? సొదొమ్మ గొమ్మర్రాలో లోతు ఆ సందర్భాన్ని ఎదుర్కొంది.